ప్రభు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి, ప్రత్యేకమైన ఆరాధన దినాన్ని బట్టి మనం సంరక్షించి మరొక ఆయన కీర్తించి కొనియాడే సందర్భాన్ని మనకివ్వటం కొరకు మన ఆయుష్ను పొడిగించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తన గ్రంథం 4వ కీర్తన, దావీదు రాసిన 4వ కీర్తన మన ఆరాధనకు సహాయకరంగా 4వ కీర్తన మరొకసారి మళ్ళీ మనం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం వ్యక్తిగత జీవితానికి, ఒక విశ్వాసాత్మీయ జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అన్న సంగతి నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. కీర్తనలు ఎందుకు బైబిల్లో ఉన్నాయి అనేవి చాలా కాలం నాకు అర్థం కాలేదు. దావీదు లాంటి వ్యక్తులు కొంతమంది కొన్ని కీర్తనలు రాశారు, మనం అప్పుడప్పుడు చదువుకోవాలి అని అనుకున్నాం తప్ప వాటికి నా వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉంది అని నేను ఆలస్యంగా గ్రహించాను. ఒక ఆయన అన్న మాట ఏంటంటే, ప్రార్థన చేయటం ఎలా, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ ప్రార్థన చేస్తే దేవుడికి అంగీకారంగా ఉంటుంది, వాక్యానుసారమైన ప్రార్థన చేయటం ఎలా నేర్చుకోవాలి అనుకునేవారు కీర్తన గ్రంథం ధ్యానించాలి అని. కీర్తన గ్రంథంలో మనకు రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ దేవుడికి అర్థం చేసుకున్న తర్వాత ఏ విధంగా ప్రార్థనలు చేయాలి. 4వ కీర్తనలో దావీదు తనకున్న ఒక విశ్వాసాన్ని కనబరుస్తూ తన ధైర్యాన్ని ప్రకటించే ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో ఎక్కువగా ప్రాణం కాపాడుకోవటానికి పారిపోయి తలదాచుకున్న సందర్భాలే మనం ఎక్కువ చూస్తాం. దావీదు రాజు అవ్వాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు ఎట్టి పరిస్థితుల్లో రాజు అవ్వకూడదు అని సౌలు నిర్ణయించుకున్నాడు. ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణలో దావీదు రకరకాల అనుభవాలు గుండా వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ కీర్తన తన సిట్యువేషన్లోంచి రాసుకున్నప్పటికీ దీన్ని స్తుతి కీర్తన లాగానే పాడాలి అని దావీదు కోరుకున్నాడట. 4వ కీర్తన ప్రారంభంలో పైన చిన్న శీర్షికలాగా ఉంటుంది, ప్రధాన గాయకునికి అని. ఆ యాజకుల బృందానికి దావీదు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ పాడాల్సిన ఒక స్తుతి కీర్తన, తంతి వాద్యములతో పాడతగినది. 3 భాగాలుగా ఈ కీర్తన మనం విడదీయవచ్చు. కొన్ని వచనాలు ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంటాయి, కొన్ని వచనాలు ఇతరుల మనుషులతో మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి, కొన్ని వచనాలు తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా అనిపిస్తాయి. మొదటి వచనం, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, నేను ప్రార్థన చేసినప్పుడు దేవా నాకు జవాబివ్వు, నేను అక్కర్లో ఉన్నాను, నా ప్రార్థన విను అని అడుగుతూ ఈ కీర్తన ప్రారంభించాడు. ఈ ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ మొదటి మాట, నా నీతికి ఆధారమగు దేవా. చాలా ప్రార్థనల్లో, చాలా కీర్తనల్లో దావీదు ఈ మాట తరచుగా వాడుతూ ఉంటాడు. నీ నీతి అనుసారముగా నన్ను నడిపించు, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ నామాన్ని బట్టి నాకు ఉత్తరమిమ్ము. దావీదు అడిగే ప్రార్థనకు జవాబు ఏంటి అంటే, నేను ఏది అడిగితే అది ఇవ్వాలని నేను అడగను, నేను అడిగిన ప్రతిదీ నువ్వు ఇవ్వాలని కూడా నేను అడగను, అది నీ నీతికి అనుకూలంగా ఉంటేనే నాకు ఇవ్వు అని అడుగుతాడట. నేను అడిగేది న్యాయంగా ఉంటేనే, నీ చిత్తం అయితేనే, నీ నీతి న్యాయ ప్రమాణాలకు అనుకూలంగా ఉంటేనే
నాకు జవాబివ్వు అని అడుగుతాడట. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. అంతకుముందు చాలా సందర్భాల్లో దావీదుకి కొన్ని సిట్యువేషన్స్ వచ్చాయి, ఇబ్బందికరమైన సిట్యువేషన్స్లోకి వెళ్ళాడు, టైట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళాడు, చాలా ఇరుకుల గుండా తను జీవించాల్సి వచ్చింది. వాటన్నిటిలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఈసారి కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము అన్నాడు. కొంతమంది బైబిల్ పండితులు ఈ వచనాన్ని రెండు రకాలుగా వివరిస్తారు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయము అంటే నా ఇరుకులో ఉంచి నన్ను విశాలంలోకి నడిపించి నాకు అర్థం ఉంది. కానీ కొంతమంది ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఏమంటారంటే బయటికి తీసుకువెళ్ళడు, ఇరుకులోనే విశాలత కలుగు చేస్తాడు, ఉన్న చోటే నీకేదో కొంచెం సెటిల్ చేస్తాడు, కానీ నువ్వు అనుకున్నంత విశాలంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటారు. సందర్భం ఏంటో చెప్తున్నాడు. ఏంటి సందర్భం అంటే దావీదు రాజు అవ్వకూడదు అని సౌలు అతని అనుచరులు అడుగడుగున దావీదుని అటాక్ చేస్తూ దావీదుని సంహరించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సౌలు కాకుండా ఇంకా కొంతమంది శత్రువులు కూడా దావీదుకి ఉన్నట్లుగా మిగిలిన కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. నన్ను కాపాడు ప్రభువా, నా ప్రార్థన విను ప్రభువా అని అడుగుతూనే మరోవైపు తన మీదకి ఎవరైతే దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారో, తను పైకి రాకుండా చేయాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. రెండవ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవంను అవమానముగా మార్చెదరు. కొంతమంది ప్రయత్నిస్తున్నారట దావీదు గౌరవాన్ని అవమానంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారట, దావీదు స్థితిని కిందకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు, దావీదుని పైకి రానివ్వకుండా చేయాలని చూస్తున్నారు. ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన దానిని వెదకెదరు. నన్ను ఏదో చేయాలని మీరు చేసే పనులు ఎటువంటివో మీరు ఆలోచించుకోండి. నన్ను పైకి రానియకుండా చేయటానికి మీరు ఎన్ని అక్రమ పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారో మీరు చూడండి. అబద్ధంగా ప్రవర్తిస్తున్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, వ్యర్థమైన ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు తన స్థితిని తన అపోనెంట్స్తో మాట్లాడుతున్నాడు. నరులారా మీరెంతకాలం నాకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మీరు ఇది మానేయండి. నేను రాజవ్వాలని నేను అనుకోలేదు, రాజవ్వాలని నేను ఎప్పుడు ప్రయత్నాలు చేయలేదు. నేను ఎక్కడో ఒక అనామకుడిగా ఉండి గొర్రెలు కాసుకుంటా ఉంటే దేవుడు తన ప్రవక్తను పంపించి నన్ను అభిషేకించి ఏర్పరచుకున్నాడు. నేనెప్పుడు సౌలు సింహాసనం మీద కన్ను వేయలేదు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను దానికి తల ఉంచాను. అదేంటో నాకు అర్థమయ్యే లోపే సమూయేలు గారు వచ్చి నా తల మీద తైలం పోసి అభిషేకించి నువ్వు ఇస్రాయేల్కి కాబోయే రాజు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ మాట అన్న దగ్గర నుంచి మీరు నా ప్రాణం తీయటానికి నా వెంట పడుతున్నారు తప్ప నేను ఎప్పుడూ మీ సింహాసనాన్ని కోరుకున్నానని మీకు అర్థం కావట్లేదు. ఇది నా కోరిక కాదు, ఈ దేవుని ఏర్పాటు. నేనేదో మీ సింహాసనం మీద కుట్ర పన్నినట్టుగా మీరు నా వెంట పడి నా ప్రాణం తీయాల్సిన అవసరం లేదు. మీరు వ్యర్థమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతులు రెండు ఉన్నాయి. ఒకటి, ఇది నా తలంపు కాదు, ఇది దేవుడి తలంపు, దేవుడే నన్ను నేర్పరచుకున్నాడు. రెండోది ఏంటంటే మీరు అనవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు అనవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మూడవ వచనంలో చెప్తున్నాడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. నేనేదో నా ప్రయత్నంతో ఈ సింహాసనాన్ని ప్రయత్నిస్తున్నానని మీరు అనుకుంటుంటే పొరపాటు.
దీని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే యెహోవా నన్ను ఏర్పరచుకున్నాడు, యెహోవా నన్ను సింహాసనం మీదకి రాజుగా తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నాడు, కాబట్టి నన్ను పైకి రానియకుండా చేసే ఆలోచన చాలా ప్రమాదకరం. నేను రాజు అవ్వకూడదని మీరు కోరుకుంటున్నారు అంటే యెహోవా ఏర్పాటును మీరు తిరస్కరిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. యెహోవా నన్ను ఏర్పరచుకున్నాడు, ఈ మాట చాలా గొప్పగా ఉంది. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించింది. దావీదుకున్న విశ్వాసం ఏంటంటే, దావీదుకున్న స్పష్టత ఏంటంటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఏర్పరచుకున్న వాళ్ళ పక్షాన దేవుడు పనులు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు. దావీదుని అణిచివేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు, దావీదుని రాజు చేయాలని దేవుడు అనుకున్నాడు. నా మాటలు మీరు అర్థం చేసుకోండి. దావీదుని అణచివేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు, దావీదుని రాజుని చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎవరు సక్సెస్ అవుతారు? దేవుడే సక్సెస్ అవుతాడు. అది దావీదు చెప్తున్నాడు. అది మీరు నాకు వ్యతిరేకంగా పోరాడట్లేదు, మీరు నాకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేయట్లేదు, మీరు యెహోవాకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు నన్ను అణచివేయాలని చూస్తున్నారే, మీకు తెలియకుండా మీరు చేస్తున్న పని ఏంటంటే మీరు దేవునితో పోరాడుతున్నారు. నా గౌరవాన్ని అవమానంగా తీసుకురావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీరు యెహోవాకు విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ఎంతకాలం మీరు ఈ వ్యర్థ ప్రయత్నాలు చేస్తారు? మీరు గుర్తుంచుకోండి, మీరు తెలుసుకోండి, మీరు ఎప్పటికీ ఈ విషయంలో సఫలులు కాలేరు. ఎందుకంటే ఇది ఇలా జరగాలని యెహోవా ఏర్పాటు చేశాడు. ఇది జరగదు. మీరు ఆలోచించుకోండి, మీరు తిరిగి తిరిగి మీరు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే యెహోవా ప్రణాళికకు వ్యతిరేకంగా మీరు పనులు చేస్తున్నారు. ఒక వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. నాకున్న ఒక అష్యూరెన్స్ ఏంటంటే దేవుడు నా ప్రార్థన వింటాడు. ఎందుకంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఒక కుటుంబాన్ని భార్యాభర్తల గొడవని కౌన్సిల్ చేయడానికి ఒక ఇంటికి నేను కొంతకాలం కిందట వెళ్ళినప్పుడు ఆ సహోదరుతో మాట్లాడుతుంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, తన భర్త విడిపోవాలని అనుకుంటున్నాడు, తన భర్త విడిపోవాలని అనుకుంటున్నాడు, ఈమె తన కుటుంబాన్ని కట్టుకోవాలని అనుకుంటుంది. అతనేమో విడిపోవాలనుకుంటున్నాడు, ఈమె తన కుటుంబాన్ని కట్టుకోవాలని అనుకుంటుంది. ఏమైపోద్దనన్న ఏ క్షణాన ఆయన తీసుకొచ్చి ఈ న్యూస్ బ్రేక్ చేస్తాడని భయంగా ఉంది. నేను విడిపోవాలనుకుంటున్నాడు. నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు మన ప్రార్థన వింటాడు. మీరు ప్రార్థన చేసి, నేను ప్రార్థన చేసి, మీరు నాకు వ్యతిరేకంగా ప్రార్థన చేసి, నేను మీకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎవరో ఒకళ్ళ ప్రార్థన వింటాడు. ఆ ఒక్కళ్ళ ప్రార్థన తనకు అనుకూలంగా ఉన్న ప్రార్థన వింటాడు. నీ భర్త విడిపోవాలనుకుంటున్నాడు, నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవాలని అనుకుంటున్నావు, దేవుడికి చిత్తానుసారంగా ఉండే ప్రార్థన నీదే కాబట్టి దేవుడు నీ ప్రార్థన వింటాడు. దావీదు చెప్తున్నాడు, యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరినైతే ఇశ్రాయేలుకు రాజుగా చేయాలని దేవుడు సంకల్పించాడో ఆ వ్యక్తిని పైకి రానియకుండా కొంతమంది పనులు చేస్తూ ఉండి వాళ్ళు ప్రార్థనలు చేయొచ్చుగాక, దేవుడు వాళ్ళ ప్రార్థనలు వినడు. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ ప్రార్థనలు దేవుడు వింటాడు. ఇఫ్ యు ఆర్ చోజన్, నీకు ఆ ష్యూరిటీ ఉంది. నువ్వు మంచివాడివని కాదు, నువ్వు సమర్థుడు అని కాదు, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి
నీ పట్ల తన సంకల్పాలు నెరవేర్చడానికి దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. దావీదుకున్న భరోసా అన్నమాట. సౌలు నువ్వు ఎన్ని ప్రయత్నాలైనా చేయి, డ్యామ్ షూర్గా చెప్పేది ఏంటంటే దేవుడు నా ప్రార్థనే వింటాడు. ఎందుకు అంటే ఆయన నేర్పరచుకున్నాడు. 6వ వచనం, భయమునుంది పాపం చేయకుడి. వాళ్ళతో ఛాలెంజ్ చేస్తున్నాడు, నర్లారా మీరు అనవసరమైన ప్రయత్నాలు చేయొద్దు, టైం వేస్ట్. మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, యెహోవా నన్ను ఏర్పరచుకున్నాడు, నా పక్షానే పనులు చేస్తాడు, నా ప్రార్థనలే వింటాడు, మీ ప్రయత్నాలు నెరవేరవు. నాకు వ్యతిరేకంగా మీరు చేసే ప్రతిదీ నిజానికి యెహోవాకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నట్టు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచించుకోండి, ఉందా మాట? భయం నుంది పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయముల్లో ధ్యానం చేసుకొని ఊరుకుండి. ఎంత కొలొక్యలుగా ఉందో చూడాలి. ఆయన మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని భోంచేశాక మనసాల మీద కూర్చొని అసలు ఏం జరుగుతుందరా అని ఆలోచించి తెలుసుకున్నాక ఊరుకోండి. మన భాషలో చెప్పాలంటే నోరు మూసుకోండి. నాకు వ్యతిరేకంగా మీరు చేసే ప్రయత్నాలన్నీ నాకు వ్యతిరేకంగా మీరు చేయట్లేదు, యెహోవాకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచించుకోండి, ఎక్కడ పశువులు కాసుకునే ఒక కాపరి, ఒక టీనేజ్ బాయ్ దేవుడు అభిషేకించి అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎలా నడిపించుకుంటే వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చాడో మీరు చూసుకోండి. యెహోవా ఏర్పాటు ఉంది అని మీకు అనిపిస్తే మీరు నోరు మూసుకొని మీ ప్రయత్నాలు మానుకోండి. యెహోవాకి వ్యతిరేకంగా మీరు తిరుగుబాటు చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారని గుర్తిస్తే మీరు భయం ఉందండి. అరే తప్పు చేసామరా మీరు రియలైజ్ అవ్వండి. పాపం అని మీకు అనిపిస్తే దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోండి. నా మీద వ్యర్థ ప్రయత్నాలు మాత్రం మీరు మానుకోండి. మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచించుకోండి. 5వ వచనం, నీతియుక్తమైన బలులు అర్పించు యెహోవాను నమ్ముకునండి. మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, అరే ఇన్ని సంవత్సరాల పాటు మనం దావీదును పైకి రానియకుండా చేసిన ప్రయత్నాలు ఇట్లన్నింటి వెనకాల మన అజ్ఞానం, మన మోసం, మన అన్యాయం ఉంది అని రియలైజ్ అయితే మీరు వెళ్ళి బలులు అర్పించి మీ పశ్చాత్తాపడి దేవుడి దగ్గర క్షమాపణ వేడుకోండి. నేను ఎందుకింత స్పష్టంగా ఇంత కాన్ఫిడెంట్గా నా గురించి మాట్లాడుతున్నానంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. సౌలు పేరు వాడలేదు కానీ ఆయన ఉద్దేశం సౌలే. నువ్వు కూర్చొని ఆలోచించుకో, నిజంగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని నీకు అనిపిస్తే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకో. 6వ వచనం, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. భూమి మీద రెండు రకాల మనుషులు ఉంటారట. మాకు మేలు చేసేవాళ్ళు ఎవరు అని చూసే మనుషులు కొంతమంది ఉంటారంట. రెండో కేటగిరీ ఉంటారట, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారట. మాకు మేలు చేయని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారంట, నీ సన్నిధి మాకు కావాలని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారట. నిన్న కూడా విశ్వాసం గురించి మాట్లాడుతూ నిన్న మేము చర్చించుకున్న ఒక అంశం ఏంటంటే, దేవుడు కావాలా, దేవుడిచ్చే దీవెనలు కావాలా. మాకు మేళ్ళు కావాలని అడిగేవాళ్ళు అనేకులు ఉంటారు. నాకు దేవుడు కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆ సన్నిధి ప్రకాశం నా మీద ఉంటే చాలు అనుకునేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. దావీదు కేటగరైజ్ చేస్తున్నాడు, నేను సెకండ్ కేటగిరీకి చెందినవాడిని, నాకు పనులు జరగాలి అనుకునే జరిగిపోవాలి, మేళ్ళు జరగాలి, నాకు ఇంకా జరగాలి ఇంకా జరగాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చే పద్ధతి వేరు, వాళ్ళ హృదయం వేరు. మరొక వర్గం ఉన్నారు, వాళ్ళకి దేవుడు కావాలి, ఆయన సన్నిధి కావాలి. ఆయన అడుగుతున్న మాట ఏంటో తెలుసా, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయి. చాలా కీర్తనల్లో మనం చూస్తాం దేవుని సన్నిధిని నిజంగా అనుభవించిన వాడు దావీదు.
విపత్కరమైన పరిస్థితుల్లో కూడా, మరణకరమైన పరిస్థితుల్లో ఎక్కడెక్కడెక్కడో దాక్కుంటూ కూడా దేవుడి సన్నిధి గురించి కీర్తనలు రాసిన వాడు. విపరీతమైన భయం కలిగినప్పుడు కూడా స్తుతులు పాడినవాడు. నీ మందిర ఆవరణలో ఉంటే చాలు, నాకేం అవసరం లేదన్నాడు. రాజుగా ఉన్నవాడు చెప్పే మాట ఏంటంటే, సింహాసనం మీద ఉంటేనో అంతఃపురంలో ఉంటేనో రాజ ప్యాలెస్లో ఉంటేనో కాదు, నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే ఎక్కువ అన్నాడు. నీ సన్నిధి కాంతి నా మీద ఉంటే చాలు. మాకు మేళ్ళు ఎవరు చేస్తారు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ పనులు జరిగితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, అవసరమైతే వాళ్ళు దేవుళ్ళని మార్చేస్తూ ఉంటారు. దావీదు అలాంటి వాడు కాదు. ఆయన ఏమంటున్నాడంటే, నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయి. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. మాకు మేలు జరగాలి అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుడి సన్నిధి చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. విపరీతమైన ఆశీర్వాదాలు, ధాన్యము, ద్రాక్ష రసాలు విస్తరించిన వాళ్ళు ఉన్నారట. నాకు 10 ఎకరాల పొలం ఉంది, టక్కని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి 100 ఎకరాలు నీయే అనగానే నాకు ఎలా ఉంటుంది? ఇక్కడ అన్న మాట అన్నమాట, వారి ధాన్య ద్రాక్ష రసాలు విస్తరించిన నాటి సంతోషము కంటే. నీ ఆస్తి మల్టిప్లై అయిందని చెప్పగానే నీకు ఎటువంటి ఆనందం కలుగుద్దో, అంత ఆనందం కంటే మించిన ఆనందం ఈయనకి ఎక్కడుందట? నా హృదయంలో పుట్టించితివి. ఇది నాకు ఆస్తిని బట్టి రాలేదు. లోకం దేన్నైతే చూసి మురిసిపోతుందో అంతకంటే మించిన ఆనందం నాకు లోక పద్ధతుల్లో రాలేదు, కానీ దేవుడు నా హృదయంలో పుట్టించాడు. అంబానీ ఎంత ఆనందంగా ఉంటాడో తెలిస్తే అంబానీ కంటే ఎక్కువ ఆనందం నాకేమీ లేకుండా నా హృదయంలో దేవుడు పుట్టిస్తాడు. అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. మీరు అనవసరమైన వ్యర్థ ప్రయత్నాలు చేయొద్దు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అల్టిమేట్గా నేనే గెలుస్తానని చెప్పాడు వాళ్ళతో. మరోవైపు దేవుడి వైపు తిరిగి చెప్తున్నాడు, ప్రభువా మేళ్ళు కోసం వచ్చే బ్యాచ్లో నేను లేను, నీ సన్నిధి ఉంటే నాకు చాలు. లోకం అంతా ఎంత సంపాదించుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారో అంతకంటే అధికమైన సంతోషాన్ని నేను నా హృదయంలో పుట్టించావు. ఏమి లేకపోయినా కూడా నేను ఆనందంగా ఉండగలను. 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. విశ్వాసికి దేవుడిచ్చిన వరం ఏంటంటే, నీకు వ్యతిరేకంగా కొంతమంది కుట్రలు పన్నుతూ ఉంటే, నేను పైకి రానియకుండా చేయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటే, నీకు విరోధంగా కొంతమంది స్కెచ్ గీస్తూ ఉంటే, ఈయన ప్రార్థన చేసుకొని హ్యాపీగా పడుకుంటాడట. నెమ్మదితో పండుకొని నిద్రపోవుతును. నేను ఎక్కడో చదివాను, దేవుని పిల్లలకు దేవుడిచ్చే బోలుడని కృపల్లో మంచి నిద్ర కూడా ఒకటి. ఆరాంసే పడుకుంటారంతే. నీకు ఎట్ట నిద్ర పడుతుంది, బయట ఎంత గోల్ జరుగుతూ ఉందంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? పడుకున్నాం అందుకే. ఏ క్షణాన ఎవరు ఎటువైపు నుంచి వచ్చి దావీది మీద దాడి చేసి చంపేస్తారో, ఏ క్షణాన దావీది చచ్చిపోతాడు అనుకునే టైంలో దావీది అన్న మాట ఏంటంటే, నేను హ్యాపీగా పడుకుంటాను, నెమ్మదితో పడుకుంటాను. దీని ముందు కీర్తన చూడండి, 3వ కీర్తన 5వ వచనం, 3వ కీర్తన 5వ వచనం, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుడే నాకు ఆధారం, నేను దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద డిపెండ్ అయిపోయి పడుకుంటాను. పడుకుంటాను మంచిగా నిద్ర పట్టుద్ది, తర్వాత మెలకు వస్తుంది. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూడగానే వేరే సీన్ ఉందంట. అక్కడ ఏముందంట, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. పొద్దున్నే లేచి టెంట్లోంచి బయటికి రాగానే
చుట్టూ సైన్యం కనపడితే ఏం చేస్తారు? దావీదుకి అటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయట. ఈ ఊర్లోకి వచ్చాము, ఈ కొండల దగ్గర ఉన్నాము, ఇటువైపు ఎవరు రారు, చాలా రిమోట్ ప్లేస్లోకి వచ్చేసాము అనుకుని చోటుకు వచ్చి పడుకొని పొద్దున్న లేస్తే చుట్టూ సైన్యం కనపడితే దొరికాడరా అనుకుంటే, దావీదు అనే మాట ఏంటంటే, వచ్చారా, సరే నేను పడుకుంటాను, దేవుడు చూసుకుంటాడు. నేను భయపడను. ఎందుకు భయపడనంటే యెహోవా నాకు ఆధారము. 7వచనం, నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. ఎందుకు కొడతాడు? శత్రులందరినీ ఎందుకు దేవుడు కొట్టాలి? దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే, రక్షణ యెహోవాది. ఈయన అంటున్నాడు 4వ కీర్తన 8వ వచనంలో, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుతు. ఒక్కడిని ఎక్కడికి వెళ్ళి తలదాచుకున్నాను, ఎవరెవరు వచ్చి నన్ను అటాక్ చేయొచ్చు, ఏం పర్లేదు, నేను సురక్షితంగా ఉంటాను. బికాజ్ గాడ్ హ్యాస్ చోజన్ మీ. దేవుని ఏర్పాటులో ఉన్న ధైర్యం ఏంటంటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేని కొరకు ఏర్పరచుకున్నాడో ఆ పని అవ్వనంత వరకు దేవుడు ఊరుకోడు. ఇశ్రాయేలుకు రాజుగా చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇశ్రాయేలుకు దావీదు ఇంకా రాజు అవ్వలేదు. అక్కడక్కడ తలదాచుకుంటూ దాక్కుంటూ దాక్కుంటూ తిరుగుతున్నాడు. ఇశ్రాయేలు రాజు అవ్వాలి, రాజు అయ్యాక ఆయన చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, దేవుని ఏర్పాట్లు కొంత ఉంది. అది అయ్యే వరకు దేవుడు దావీదును చావనివ్వడు. ఆ మరణం పీకల దాకా రావచ్చు, అంచుల దాకా వెళ్ళొచ్చు, అయిపోయానికి నా జీవితం లేదని అనుకోవచ్చు. దేవుడు ఏమంటాడంటే, అప్పుడే నేను నిన్ను వదలను, నేను అనుకున్నది నెరవేరే వరకు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. దావీదుకున్న ధైర్యం అది. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆ ఏర్పాటు పూర్తిగా నెరవేరే వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. నేను రీసెంట్గా ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో మాట్లాడుతూ చెప్పాను, ఒక సోదరుడు బాత్రూమ్కి వెళ్ళి కాలు జారి పడిపోయి తల గోడకు తగిలి బ్రెయిన్కి ఏదో దెబ్బ తగిలి అన్కాన్షియస్ అయిపోయి పడిపోయాడు. ఒక అరగంటకో ఎప్పటికో, ఏంటి ఇతను ఎంతసేపటికి బయటికి రావట్లేదు అనుకొని వాళ్ళ ఫ్రెండ్స్ గబగబా ఆ రూమ్ తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి వాడిని తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు. న్యూరాలజిస్టు రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తం మీద అతను బాగానే ఉన్నాడు, తగ్గింది. కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కానీ దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, అతను కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాడు. అతని భయం ఏంటంటే, ఏ క్షణాన ఉండి ఉండి మళ్ళీ నాకు ఇది తేడా జరిగి చచ్చిపోతానేమో అని భయం అన్నమాట. నేను అతనితో చెప్పిన మాట ఏంటంటే, ఇంకో 20 సార్లు నువ్వు బాత్రూంలో జారిపడ్డా కూడా నువ్వేం చావు. జరగాలని కాదు, నీ పట్ల దేవుడు ప్రణాళిక నెరవేరే వరకు దేవుడు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్న నిశ్చయత ఒక విశ్వాసులో ఉంటే ఆ విశ్వాసి ధైర్యంగా పడుకుంటాడు. అమ్మో రేపు పొద్దున ఏమవుద్దో అని భయం భయంగా పడుకునే వాళ్ళకి లేనిదేంటో తెలుసా? వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి వాళ్ళకి క్లియర్గా తెలియదు. నిజంగా ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రణాళికలో నేనున్నాను, ఐఆమ్ చోజన్ వన్ అని గనక నువ్వు అనుకుంటే నువ్వు హ్యాపీగా పడుకుంటావు. నీకు ఇంకా భయం ఎందుకు కలుగుతుంది అంటే, దేవుడు నిన్ను అలా వదిలేయడు అనే ధైర్యం నీకు ఎందుకు రాలేదు అంటే, నువ్వు ఏర్పరచబడ్డావన్న విషయం నీకు క్లారిటీ లేదు. ఒక ఎవరిస్తుతో మాట్లాడుతూ నేను అడిగాను, నువ్వు ఏర్పరచబడ్డావనే నీకు ధైర్యం ఉందా? తెలీదు, నేను నీకేం హెల్ప్ చేయలేను. అది తేల్చుకోముందు నువ్వు
దావీదుకు ఒక క్లారిటీ ఉంది. తింటాకి లేకపోయినా, వండటాకి లేకపోయినా, ఎక్కడెక్కడో పరుగులు తీసుకుంటూ కొండల గుట్టల్లో తలదాచుకుంటున్నా, దావీదుకు స్పష్టమైన క్లారిటీ ఉంది. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే 10 సంవత్సరాల తర్వాత, లేకపోతే 20 సంవత్సరాల తర్వాత, లేకపోతే 50 సంవత్సరాల తర్వాత, ఎప్పటికైనా సరే ఇశ్రాయేలుకు నేనే రాజుని. దిస్ హ్యాస్ టు హ్యాపెన్. ఇది జరిగి తీరుతుంది. ఈ మధ్యలో ఎందుకు కొన్ని సిట్యుయేషన్స్ వస్తున్నాయో నాకు తెలియదు. ఇది జరిగి తీరుతుంది. ఇది జరిగి తీరే వరకు దేవుడు నన్ను ఎడ్జ్ దాకా తీసుకువెళ్తాడు, కానీ శత్రువుల చేతికి నన్ను అప్పగించడు. మాథ్యూ హెన్రీ అని ఆయన ఏమన్నాడంటే, హోలీ బ్రేవరీ అంటారట దీన్ని. హోలీ బ్రేవరీ, పరిశుద్ధమైన ధైర్యం అట. దేవుణ్ణి బట్టి కలిగే ధైర్యం, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్న సత్యంలోంచి వచ్చే ధైర్యం. నీకు అయిపోయింది, నీకు ఇవి చివరి క్షణాలు అంటే ఏం పర్లేదు, దేవుని ఏర్పాటు బట్టి అది జరగదు అని చెప్పగలిగే ధైర్యం. అందుకు దావీదు మొదటి వచనంలో అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. నేను అడుగుతున్న దాంట్లో పొగర్ లేదు, యారగెన్స్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, స్పష్టత ఉంది. నిజంగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న నిశ్చయత నాకుంది కాబట్టి నేను ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాను. నా శత్రువులు కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏమన్నాడు, మీరు మీ పద్ధతులను చెక్ చేసుకోండి, ఆలోచించుకోండి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోండి. దేవుడితో ఏమంటున్నాడు, ప్రభా నేను అందరిలాగా మేళ్ళ కోసం వచ్చేవాడిని కాదు, నీ సన్నిధి నాకుంటే చాలు. నాకేం చేయాలో ఎలా చేయాలో నేను నిన్ను అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. ఎప్పుడు నువ్వు నాకేమి ఇవ్వాలో అవి నాకు ఇస్తావు. నాకు తెలిసిన సంగతి ఒకటే, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నేను హాయిగా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నను, సురక్షితంగా ఉంటాను. 127వ కీర్తన మనందరికీ తెలుసు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి విశ్రాంతినిస్తాడు. నువ్వు పడుకో, నేను చూసుకుంటానంటాడు. మరి సౌలు 100 మందిని వేసుకొని వస్తున్నాడంటే, రాణి నువ్వు పడుకో, నేను చూస్తాను. ఈ టైంలో నిద్ర పట్టుద్దా అంటే దావీ చెప్తున్న మాట ఏంటంటే, నెమ్మదితో పడుకుంటాను, కలవరం ఉండదు, టెన్షన్స్ ఉండవు, లోపల ఏదో తొలిచేస్తుంది, పడుకున్నాను కదండి, పడుకుని నిద్ర అంతా కల్లే అంటారు కొంతమంది. ఆ భయాలు కూడా ఉండవు, హ్యాపీగా పడుకోవచ్చు. బికాస్ నీ జీవితం ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతిలో ఉంది. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడనే నిశ్చయత ఉన్న ఏ విశ్వాసి కూడా భయపడడు. బోల్డ్ని కీర్తనలు ఉన్నాయి. అన్ని కీర్తనలు దావీదు ఇంచుమించు ఇదే ధైర్యాన్ని వ్యక్తం చేస్తాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటు నెరవేరే వరకు ఆయన నన్ను ఏమి అవ్వనివ్వడు. 2 ప్రశ్నలు వేసి నేను ముగిస్తాను. ఆ ప్రశ్నల్లోంచి మీకు గనక స్పష్టత నిశ్చయత కలిగితే మరింత అర్థవంతంగా దేవుని మనం ఆరాధించవచ్చు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనే నిశ్చయత నీకుందా? నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే దావీదు చెప్తున్న మాట, మీరు కూర్చొని ఆలోచించుకోండి, మీరు ధ్యానం చేయండి, మనసు పెట్టి ఆలోచించండి, హృదయంలో మీరు కూర్చొని ఆలోచించుకోండి. దేవుడు ఏర్పరచుకున్నాడన్న సంగతి మీకు తెలిస్తే అది మీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఆ ధైర్యం మీకు రావట్లేదు అంటే మీకు దాని విషయంలో స్పష్టత లేదన్నమాట. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడికి నా పట్ల ప్రణాళిక ఉంది, నేను కూర్చొని ఆలోచించుకుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చానంటే దేవుడి ప్రణాళికలో భాగమనే నమ్ముతున్నానన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు. రేపేమవుద్దో నాకు తెలీదు, కానీ దేవుడికి తెలుసు. క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే, రేపేమవుద్దో నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు అనే ధైర్యంగా మనం బతకచ్చు. ఆ నిశ్చయత, ఆ నెమ్మది
దేవుడు తన పిల్లలకిస్తాడు. రెండో ప్రశ్న, నీకు దేవుడు కావాలా, దేవుడు సన్నిధి కావాలా? దేవుని చేత ఏర్పరచబడ్డానన్న నిశ్చయత ఉన్నవాళ్ళు దేవుడి కోసం ఏమి ఏ విషయాల్లోనూ తొట్టుపడాల్సిన అవసరం ఉండదు. నీ సన్నిధి కాంతి నాకుంటే చాలు ప్రభా, ఇంకా నాకేమీ అవసరం లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు, ఇక నాకేమీ అవసరం లేదు. ఎప్పుడు ఈ ప్రమాదం ఉంది సమాజంలో? ఎప్పుడు ఈ ప్రమాదం ఉంది? మేళ్ళు చూపే వాళ్ళు ఎవరైనా తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు సన్నిధి ఉంటే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు మేళ్ళు అనిపించే వాళ్ళు సురక్షితంగా ఉంటారు లేరో తెలియదు, కానీ దేవుడు సన్నిధి అనిపించే వాళ్ళు మాత్రం ధైర్యంతో సురక్షితంగా ఉంటారు. నేను నీ సన్నిధిలో ఉంటే నన్ను ఎవరేమీ చేయలేరు. నీ సన్నిధికి నేను దూరంగా ఉండి అత్యంత విలాసవంతంగా బ్రతికితే కూడా ఉపయోగం లేదు. మూడో ప్రశ్న ఏంటంటే, ధాన్య ద్రాక్ష రసాలు విస్తరించిన దానికంటే అధికమైన ఆనందం నీ హృదయంలో ఉందా? ఆ దేవుడు ఇవ్వాలి, ఆ దేవుడు పుట్టించాలి. అది లేనప్పుడు లోపల ధైర్యం లేదు, లోపల నెమ్మది లేదు, లోపల సంతోషం లేదు, లోపల ఆనందం లేదు, చుట్టూ భయాలుంటాయి, ఇక వాడిని ఎవరేం చేయలేరు. ఇంత నెమ్మదిగా ఇంత హాయిగా పీస్ఫుల్గా ఎలా పడుకోగలవు నువ్వు అంటే, నా లోపల ఆనందం ఉంది. నేను ఒక ఆర్టికల్ చదివాను చాలా కాలం కిందట, ఒక మదర్ రాసిన ఒక ఆర్టికల్. తన బిడ్డ చనిపోయింది, ఆ బరియల్ కార్యక్రమాలకు అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. తన చిన్న బేబీ చనిపోయింది, బాధగా ఉంది, మరోవైపు లోపల సంతోషంగా ఉంది. ఆమె రాసిన సంగతులు ఏంటంటే, నాకు సంతోషంగా ఉంది, చనిపోయినందుకు బాధగా ఉంది, కానీ ఏంటో ఒక సంతోషం లోపల ఉంది. ఈ సమయంలో నేను అవి చెప్తే జనాలు నన్ను సరిగా అర్థం చేసుకోలేరని నేను చెప్పలేను, కానీ విపరీతమైన శ్రమల్లో కూడా దేవుడు లోపల ఆనందాన్ని పెడతాడు. ఈ సిట్యువేషన్స్లో నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు అంటే, ఏమో తెలీదు, లోకం అనుభవించే విలాసాల కంటే మించిన అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టిస్తావు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ప్రార్థనలు వింటాడు, దేవుడు తన సన్నిధి ఇస్తాడు, దేవుడు హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తాడు, నెమ్మదిగా పడుకునే దీవెన దేవుడిస్తాడు. ఇది ఒక విశ్వాసకుండా ఆధిక్యతలు. నువ్వు నిజంగా ఏర్పరచబడిన వాడివైతే, నువ్వు నిజంగా ఏర్పరచబడిన వాడివైతే నీకు వ్యతిరేకంగా ఎవరు చేసే ప్రయత్నాలు వర్ధిల్లవు. నీ ప్రార్థనలే దేవుడు వింటాడు, తన సన్నిధి నీకు ఇస్తాడు, తన సంతోషం నీకు ఇస్తాడు, నువ్వు నెమ్మదితో పండుకునే ఒక దీవెన దేవుడు నీకు ఇస్తాడు. రేపేం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుణ్ణి బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళే ఒక నిశ్చయత దేవుడు నీ హృదయంలో ఇస్తాడు. అది దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనే ఒక సత్యంలోంచి పుట్టుకొచ్చే ఒక నిశ్చయత. తల్లలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలను ప్రభా, దావీదు లాంటి హృదయం మాకు దయచేయండి. మమ్మల్ని కూడా మీరు ఏర్పరచుకున్నారు. ఈ సత్యం మమ్మల్ని పురికొల్పటకు సహాయం దయచేయండి. మేము లోకస్తులాగా ఉండకుండా, నువ్విచ్చే మేళ్ళు కోసం కాకుండా, నీ సన్నిధి కోసం మేము రావటానికి, నీ కొరకు రావటానికి, మమ్మల్ని ఏర్పరచుకున్నావన్న సత్యంలోంచి మాకు ధైర్యం పుట్టడానికి, మమ్మల్ని ఏర్పరచుకున్నావు కనుక మా ప్రార్థనలు నువ్వు ఖచ్చితంగా వింటావన్న నిశ్చయత కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నాలని వర్ధిల్లవని, నువ్వు ఏర్పాటే జరుగుతుందని, మీ ప్రణాళికలో భాగంగా మా జీవితాలు ఉన్నాయనే ధైర్యం మాకు అనుగ్రహించండి. లోకం అనిపించే విలాసాలు, ఐశ్వర్యాలు, ఆస్తుల కంటే మించిన అధికమైన సంతోషం మా హృదయాల్లో మీరు మాకు ఇవ్వండి. నెమ్మదిని దయచేయండి. ధైర్యంగా పడుకొని సురక్షితంగా మేలుకునే ఆ నిశ్చలమైన హృదయం, నిబ్బరమైన మనసు మాకు దయచేయండి.
దేవుని పిల్లలు తప్ప ఇంక ఇది ఇది ఎవరికి ఏ విధంగానూ సాధ్యం కాదని, ఇది దేవుడు మాత్రమే ఇస్తాడని. ఈ దీవెనలు మా అందరి జీవితాల్లో వాస్తవికంగా అనుభవపూర్వకంగా మేము కూడా దావీదులాగా మిమ్మల్ని స్తుతించి కొనియాడే ఆ కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రీ.